ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దీవెన టీవీ ఛానల్ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దీవెన ఛానల్ ప్రారంభించి 2 సంవత్సరాలను దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడిపించి ఉన్నాడు. మరి దానికి కృతజ్ఞతగా ఈ ఛానల్ వారు మరి 100 మంది సేవకులకు మరి టీవీలో చెప్పలేక పరిచయం చేస్తున్న అనేక మంది సేవకులకు, నాలాంటి సేవకులకు అవకాశం ఇచ్చి దేవుని పరిచర్యలో, టీవీ పరిచర్యలో అడుగు పెడతానికి దేవుడు వీరికి ఇచ్చిన ఆలోచనను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి ఆ 100 మందిలో నేను కూడా ఒకటిగా ఉండి ఈరోజు నేను మీ మధ్యకి రావడానికి దేవుడు చేసిన సహాయానికే సమస్తమైన మహిమ దేవునికి కలుగునుగాక. మరి ఇంకా ఈ దీవెన ఛానల్ని, ఈ ఛానల్ నిర్వహిస్తున్న బృందాన్ని, నిరీక్షణ గారు గారిని, మీరందరినీ కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి రానున్న దినాలలో ఈ టీవీ పరిచర్య ద్వారా సువార్తలైనటువంటి, దేవుని వాక్యం అందనటువంటి అనేక మంది అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన కుటుంబాల్లో దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క వాక్యాన్ని విస్తృతంగా ఈ దీవెన టీవీ ద్వారా అనేక మంది జీవితాల్లో పొందుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మీరు కూడా ఈ దీవెన టీవీ ఇంకా దీవించబడాలి, విస్తరించబడాలి. అనేక మంది సేవకులకు, దేవుని విశ్వాసులకు, నశించిపోతున్న ఆత్మలకు ఈ ఛానల్ ఎంతో దీవెనకరంగా, ఉపయోగకరంగా ఉండేలాగున మీరు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మరి మరి ఒకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దీవెన టీవీ ఛానల్ వారికి, మా సంఘం తరపున, కుటుంబం తరపున, నా వ్యక్తిగతంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాలను మనం ప్రవేశిద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా ప్రభువ, మీకు వందనాలు తండ్రి. ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప ద్వారానే ప్రభువ. ఇంతవరకు మమ్మల్ని కాపాడి నడిపించి నా తండ్రి, ఇంతవరకు సజీవులకలో కాపాడి ప్రభువ, నీ నామమును స్మరించుటకు, స్తుతించుటకు, నువ్వు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువ నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయించుండగా తండ్రి, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని నీ లేఖనములు సెలవిచ్చిన ప్రకారము ప్రభువ, నీ మాటను, నీ ఆహారపు జీవపు వాక్యాన్ని మా హృదయాలకు దయచేయండి తండ్రి. మా తలంపులను, మా ఆలోచనలను మీరు స్వాధీనపరచుకోనండి. మా హృదయాల్లో నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి సహాయము దయచేయండి. నీ సన్నిధిని, నీ ప్రత్యక్షతను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒకసారి దీవెన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి లేఖన భాగాన్ని ఒకటి చదువుకొని కొద్దిగా దేవుని యొక్క మాటలను మనం ప్రభు సన్నిధిలో ధ్యానం చేద్దాం. దావీదు రాసిన కీర్తనలు 23:6 చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమెన్, హల్లెలూయా. ఈ యొక్క మాట మనకందరూ కూడా చాలా పరిచయమైన మాట. ముఖ్యంగా చెప్పాలంటే ఎంతో ఆశీర్వాదకరమైన మాట. దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్న సమయంలో ఒక కాపరికి ఒక గొర్రెకి ఉన్న సంబంధాన్ని, లేదా దేవునికి, దేవుని బిడ్డలకు ఉన్నటువంటి సహవాసాన్ని, వారి ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను మొత్తాన్ని కూడా ఈ యొక్క చిన్ని కీర్తన మనకు అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. అనేకమైన సంగతులు 1వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా చూసినట్లయితే అనేకమైన సంగతులు దేవుని యొక్క దాసుడు దావీదు అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. కానీ ఈ ఆఖరి వచనంలో మనం చూసేసరికి చాలా చక్కటి మాట, ముగింపు మాటలు అంటాము కదా మనం, ఈ ముగింపు మాట వచ్చేసరికి చాలా చక్కగా
దేవుని యొక్క మాటలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు ఇక్కడ, నేను బ్రతుకు దినములన్నయ్యూ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆమెన్, హల్లెలూయా. కొద్ది రోజులు అని చెప్పట్లేదు కానీ దావీదే అంటాడు, ఒకసారి అంటాడు, మహా అయితే ఒక మనిషి 60 సంవత్సరములు కానీ 70 సంవత్సరములు కానీ 80 సంవత్సరములు జీవిస్తాడంటాడు. కానీ ఈ 80 సంవత్సరాల జీవిత విధానంలో దావీదు ఏమని గ్రహింపు కలిగి దేవుని దగ్గర నడిచాడంటే, నేను బ్రతుకు దినములన్నీ 60 సంవత్సరములు కావచ్చు, 50 సంవత్సరములు కావచ్చు, 40 కావచ్చు, 70 కావచ్చు, 80 ఎన్ని సంవత్సరములు బ్రతికినా సరే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఆమెన్, హల్లెలూయా. ఒక మానసికంగా దైవికంగా ప్రభు దగ్గర ఒక స్థిరమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు దావీదు. చాలాసార్లు మనం ఈ మాట చెప్పడానికి ఒక ఎంత ఆలోచిస్తూ ఉంటాం, జీవితాంతం దేవుని మేలు ఎక్కడ దొరుకుతాయండి, జీవితాంతం మనం దేవుని మేలు చూస్తూ బ్రతకచ్చా, జీవితాంతం దేవుని కృపాక్షేమం ఎలా జరుగుతాయి, మనకు శ్రమలు, మనకు శోధనలు ఉంటాయి, రోగాలు వస్తాయి, మరణాలు వస్తాయి, అనేక రకాలైన ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం కదా, మరి జీవితాంతము దేవుని కృపాక్షేమలు మనకు ఎలాగో ఉంటాయని చెప్పి మనం అనుకుంటాం. కానీ బైబిల్లో పౌలు ఒక చోట అంటాడు, మనము వెలుచూపు వలన కాదు కానీ విశ్వాసం ద్వారా నడిచేవారమాట. ఆమెన్, హల్లెలూయా. వెలుచూపుతో కనుక మనం నడిచినట్లయితే దేవుని యొక్క మంచితనాన్ని మన జీవితంలో ఎన్నటికీ కూడా మనం ఏమాత్రం కూడా చూడనే చూడలేం. దావీదు ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను ఎంత కాలము బ్రతికినా సరే దేవుని యొక్క మంచితనమే నా వెంట వస్తుంది. ఆమెన్, హల్లెలూయా. దావీదు ఏ దశలో ఉండి చెప్తున్నాడు, తాను శోధించబడే సమయంలో కూడా దావీదు ఈ మాట చెప్తున్నాడు, తాను రాజుగా ఉన్న సమయంలో కూడా ఈ మాట చెప్పగలిగాడు, తాను సౌలు చేత తరవబడుచున్నప్పుడు, ఫిలిస్తీలతో యుద్ధం చేసినప్పుడు, బలహీనతతో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, అన్ని రకాల మానవ సంబంధమైన చిక్కులలోనూ ఇబ్బందుల్లోనూ ఉన్న సమయంలో కూడా దావీదు ఖచ్చితంగా దేవుని దగ్గర పలికే ఒకే ఒక గొప్ప మాట ఏంటంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆమెన్, హల్లెలూయా. కృపాక్షేమములను ఖచ్చితంగా ఒక మాటలో అర్థం చేసుకోవాలంటే దేవుని మంచితనము, దేవుని మంచితనము. నేను బ్రతుకు దినములన్నీ దేవుని మంచితనమే నా వెంట వచ్చును. నేను పడిపోయినా సరే అక్కడ దేవుని మంచితనం ఉంటుంది నాకు, నేను బంధించబడినా సరే అక్కడ దేవుని మంచితనం ఉంటుంది నాకు, నేను సింహాసనం మీద ఉన్నా సరే అక్కడ దేవుని మంచితనం ఉంటుంది నాకు అంటున్నాడు దావీదు అక్కడ. ఆమెన్, హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలకి ఈ నిశ్చయత ప్రభు సన్నిధిలో ఉండదు, ఏదో ఒక నెపం మోసి ఏదో ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని దేవుని మీద నింద వేస్తూ ఉంటాము. కానీ దేవుని బిడ్డలుగా నువ్వు నేను నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, మన జీవితం ఎంతగా నలిగిపోతున్నా ఎంతగా హెచ్చించబడుతున్నా సరే నువ్వు నేను ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మంచితనం మనకు తోడుగా ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఆమెన్, హల్లెలూయా. అందుకే యోబు ఒక మాట అంటాడు, తన భార్యతో అంటాడు, మనం దేవుని వలన మేలుని అనుభవించేది కీడు అనుభవించదగదా అంటాడు. సాతాను యోబుని హింసించి యోబు జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు దేవుడు చెప్తాడు కదా, ఇదిగో అతనుకున్న సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, కానీ అతని ప్రాణమును మాత్రం నువ్వు ఏమాత్రం కూడా ముట్టడానికి వీలు లేదు. ఆమెను హల్లెలూయా. నువ్వు ఏ గాయమన్నా పెట్టు, ఎంత శ్రమన్నా పెట్టు యోబుని, కానీ యోబుని ప్రాణానికి మాత్రం నువ్వు హాని చేయడానికి వీలు లేదు. అంత హింసించబడినా అంత శ్రమలో నలిగిపోయినా సరే అతని ప్రాణము పక్షంగా, అతని జీవము పక్షంగా, అతని భవిష్యత్తు పక్షంగా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. తన మంచితనాన్ని అక్కడ కూడా దేవుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. యోసేపు మనకు కనబడతా ఉంటాడు. అనేకమైన విధాలుగా యోసేపు అందరి ద్వారా హింసించబడ్డాడు. కుటుంబస్తుల ద్వారా హింసించబడ్డాడు. తాను ఎవరి దగ్గరైతే జీవితాంతం పనిచేశాడో, కష్టపడి చెమటోడ్చి అన్ని రకాల పనులు చేశాడో, ఆ ఐగుప్తు వ్యక్తుల ద్వారా మోసగించబడ్డాడు. చెరసాలలోకి వెళ్ళిన తర్వాత ఎవరికైతే మేలు చేశాడో, ఆ మేలు చేసిన పొందిన వ్యక్తి కూడా కొంతకాలం యోసేపుని మరిచిపోయాడు. ఎంత జరిగినా సరే యోసేపు జీవితంలో మాత్రం దేవుని యొక్క మంచితనం అతను వెంటాడుతూనే వచ్చింది. ఆమెను హల్లెలూయా. చెరసాలలో దీవించబడ్డాడు, తండ్రి ఇంటిలో దీవించబడ్డాడు, అన్నల మధ్యలో హెచ్చించబడ్డాడు, ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అంటి స్థానాన్ని కూడా దేవుడు అతనికి అనుగ్రహించడం జరిగింది. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలకు దేవుడిచ్చే ఒక గొప్ప కనికరమైన మాట ఏంటంటే, మనము కొద్ది కాలము కాదు దేవుని మంచితనం అనుభవించేది, కొంతకాలము కాదు దేవుడు మనకు తోడుగా ఉండేది. నువ్వు బ్రతుకు దినములన్నిట నువ్వు నమ్మగలిగితే దేవుని స్తుతించు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు గనక ఈ మాటను నమ్మగలిగితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయని కనుక నువ్వు నమ్మగలిగితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే అక్కడ నీకు దైవీకమైన సహాయం నువ్వు స్పష్టంగా చూడగలవు. ఈరోజు అనేక మంది దేవుని సహాయం చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు వారిని విడిచి వెళ్ళిపోవడానికి కాదండి సమస్య,
ఆ సమస్యల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మంచితనం నాకు తోడుగా ఉంది, దేవుని కనికరం నాకు తోడుగా ఉందని చెప్పలేక అన్న విశ్వాసం పొందలేక అనేక మంది దైవికమైన సహాయాన్ని చూడలేకపోతున్నారు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతా ఉన్న మాట ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నిటను నా మంచితనం నీకు చూపిస్తాను అంటున్నాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ఈవెన్ దో యు ఆర్ ఇన్ ద సిక్ ప్లేస్, నువ్వు బలహీనమైన స్థలంలో ఉన్నా, మరణ పడక మీద ఉన్నా, పాపపు బంధకాల్లో ఉన్నా సరే దేవుని మంచితనం నీ వెంటే ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా నిన్ను నన్ను విడిచి వెళ్ళే దేవుడు కానే కాదు. ఆమెన్, హల్లెలూయా. యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే అక్కడ భక్తులు ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమెన్, హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఏది జరిగినా సరే జీవితంలో, ఎంత పరిస్థితి ఎదురైనా సరే దేవుని కృప మాత్రం ఏం చేయదు, ఏమాత్రం కూడా మనల్ని విడిచి వెళ్ళదు. ఆమెన్, హల్లెలూయా. మనం చెప్తా ఈ మాట మా వినడం కాదు, కానీ దావీదులాగా మనం కూడా ప్రతిరోజు కూడా మన దినచర్య ప్రారంభించే ముందు కానీ, మన జీవితంలో ఒక కార్యక్రమానికి కానీ, పనికి కానీ, ఒక ఇబ్బందికరమైన పరిస్థితులుగా నడిచే టైంలో కానీ మనము కూడా దావీదులాగే చెప్పగలగాలి. ఏమనంటే, నా జీవిత కాలం అంతయు దేవుని మంచితనం నా వెంట వచ్చుచూ ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ దశలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని మంచితనం నన్ను ఏమాత్రం కూడా విడిచి వెళ్ళదు. దేవుడు చెప్తా ఉన్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, అధికారం మారినను, రాజులు మారినను, ప్రళయము వచ్చినను, ఏది జరిగినా సరే ఆయన కృప మాత్రం దేవుని పిల్లలు ఏం చేయదంటే ఏమాత్రం కూడా విడిచిపోదు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ దశలో ఉన్నా సరే దేవుని మంచితనం ఇంకా నీ వెంటే ఉంది. దేవుడు తన మంచితనాన్ని ఇంకా నీకు కనపరుస్తానే ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకే నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు, అందుకే ఇంకా నువ్వు ఊపిరి పీల్చగలుగుతున్నావు, అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నావు, అందుకే ఈ రోజు నుంచి నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యములు జరిగించబోతా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నమ్మితే దేవుని స్తుతించు. ఈరోజే దేవుని యొక్క మంచితనం నువ్వు ఖచ్చితంగా చూస్తావు, దేవుని యొక్క మేలులు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. దేవుడు ఎవరి జీవితంలో కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. అబ్రహామును ఆశీర్వదించి, అబ్రహాముకి మేలులు చేసి, యోసేపును దీవించి, దావీదును దీవించి, నిన్ను నన్ను దీవించుకుని ఉండడానికి నువ్వు నేను ఆరాధించే దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. నరుని యొక్క పైవేషమును దేవుడు చూచే దేవుడు కానే కాదు. ప్రతి ఒక్కరికి కూడా, అడుగు ప్రతివానికి, దేవుని యొద్దకు వచ్చే ప్రతివానికి కూడా ఆయన మంచితనం అంతటను కూడా దేవుడు కనపరుస్తూ ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటాడు మోషేతో, మోషే నా మంచితనమంతయు నీ ఎదుట నేను కనపరుస్తాను అంటున్నాడు దేవుడు మోషేతో. ఈరోజు నీతో కూడా అదే చెప్తా ఉన్నాడు, నా మంచితనమంతా నీ ఎదుట చూపిస్తాను అంటున్నాడు. నువ్వు పడిపోయిన దశలో ఉన్నా, కృంగిపోయిన దశలో ఉన్నా, ఈ మాట ద్వారా ధైర్యం తెచ్చుకుని లేచి నిలబడు ప్రభువు సన్నిధిలో. కృంగిపోవద్దు, నిన్ను నువ్వు దూషించుకోవద్దు, నిన్ను నువ్వు హేళనగా చూసుకోవద్దు. నీ గురించి ఎవరేం చెప్తున్నారు, ఎవరు ఏమి మాట్లాడుతున్నారు, ఏ దశలో ఉన్నా నవేమి కూడా పట్టించుకోవద్దు. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో దాన్ని నమ్మడం ప్రారంభించు. ఆమెన్, హల్లెలూయా. నీ మనసు నీతో ఏం చెప్తుంది కాదు, డాక్టర్ గారు నీతో ఏం చెప్పారని కాదు, నీ బంధువులు నీతో ఏం చెప్తున్నారని కాదు, ఈ సర్వసృష్టికి సృష్టికర్త అయిన దేవుడు నీతో ఏం చెప్తున్నాడు ఆ మాటను గ్రహించడం నేర్చుకో ప్రభు దగ్గర. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మోషేతో చెప్పిన మాటే ఈరోజు నీతోనూ నాతోనూ చెప్తా ఉన్నాడు, నా మంచితనమంతా నీ ఎదుట నేను కనపరుస్తాను, నేను బ్రతుకు దినములన్నీ ప్రభువా నీ కృపాక్షేమములు నా వెంట వచ్చునని చెప్పి దావీదు చెప్తా ఉన్నాడు. నిజమే, బ్రతుకు దినములన్నిటిని నువ్వు నమ్మగలిగినట్లయితే, నువ్వు చూడగలిగినట్లయితే, ప్రార్థించగలిగినట్లయితే ఈరోజు నుంచి నీ బ్రతుకు దినములన్నిటా కూడా దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క కృపాక్షేమము నీ వెంట రావడం నువ్వు చూడగలుగుతావు. అంతెందుకు, ఒక్కసారి నీ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అనేకమైన అపాయాలు నీకు కనబడతాయి, అనేకమైన మరణాలు నీకు కనబడతాయి, అనేకమైన ఓటములు నీకు కనబడతాయి, ఇబ్బందులు నీకు కనబడతాయి. చాలా దగ్గరగా వచ్చి తప్పించుకున్న పరిస్థితులు చాలా ఉంటాయి. అది మరణం కావచ్చు, రోగము కావచ్చు, అవమానము కావచ్చు, అది ఏదన్నా కావచ్చు. కానీ నువ్వు ఏ రోజైనా గ్రహించావో ప్రభు దగ్గర, నీ గతంలో గడిచిన దినాల్లో జరిగిన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మంచితనం, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృపాక్షేమము నీ పక్షంగా ఉంది గనక వాటి ఏటిల్లో కూడా నువ్వు చిక్కుబడి బంధించబడి పాతాళ లోకానికి వెళ్లకుండా ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే దేవుని యొక్క మంచితనం, ఆయన కనికరం నీ మీద ఉంది. ఆమెన్, హల్లెలూయా. తల్లి అయిన మరచనేమో కానీ నేను నిన్ను ఎన్నడూ కూడా మరణం చెప్పి వాగ్దానం చేశాడు దేవుడు. నీ పరిస్థితి ఏదన్నా కావచ్చు, ఈరోజు ఎంత బంధించబడిన దశ అన్నా కావచ్చు, ఆమెన్ హల్లెలూయా, కృంగిపోయిన దశ అన్నా కావచ్చు,
రోగంతో ఉన్న దశన కావచ్చు. అయ్యో నేను దేవునికి దూరంగా బ్రతుకుతున్నానే, నా జీవితం ఇంకెలాగే ఉంటుందా, కీడులతో ఇబ్బందులతో ఉంటుందని చెప్పు అని బాధపడాల్సిన పని లేదు. దేవుడు తన మంచితనాన్ని ఎదుట కనపరిచి తన కృపను, తన దయను, తన క్షేమాన్ని, తన ప్రేమను ఎడల వ్యక్తపరిచి నీ పడిపోయిన దశలో నుంచి, కృంగిన దశలో నుంచి మరలా నిన్ను తన దగ్గర నడిపించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయ. కానీ ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే, నా జీవిత కాలం అంతయు కృపాక్షేమములు నా వెంట వచ్చుచు ఉన్నవి, శ్రమలు కాదు నా వెంట వచ్చేది, రోగములు కాదు నా వెంట వచ్చేది, అప్పులు కాదు నా వెంట వచ్చేది, దేవుని యొక్క మంచితనమే నా వెంట వచ్చుచున్నది అని నువ్వు గనక గ్రహించగలిగినట్లయితే, దావీదు చెప్పినట్లుగా జీవిత కాలం అంతా నేను దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను, ఫలించడు కొమ్మ వలె ఉంటాను, దీవించబడిన వ్యక్తిగా నేను ఉంటాను, ఇదిగో దేవుని మంచితనం నా జీవితంలో అత్యధికముగా ఉంది, దేవుని కృప నా జీవితంలో బలపరచబడతా ఉంది. నువ్వు అనొచ్చు, అయ్యో నా చుట్టూ అలా కనబడట్లేదండి, మీరేంటండి అలా చెప్తున్నారని చెప్పి నువ్వు అనొచ్చు. కానీ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనము వెలు చూపు వల్ల నడిచేవారము కాదు, కనబడిన దానిని బట్టి, దృశ్యమైన వాటిని బట్టి మనం నడిచేవారము కాదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం నడిచేవారం. ఆమెన్, హల్లెలూయ. వాక్యం నీతో ఏమి మాట్లాడుతుందో గ్రహించు, దేవుడు నీకు ఏమి సెలవిస్తున్నాడో గ్రహించు, దేవుడు నీకు ఇప్పుడు ఏమి చేయమంటున్నాడో దానిని గ్రహించడం నేర్చుకో. నీ చుట్టూ ఏం జరుగుతుందో అన్నది నీకు అనవసరం, ఎందుకంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులను సరిచేయడానికి నువ్వు ప్రయత్నించి ఇప్పటికీ అలసిపోయావు. నీ జీవితాన్ని కట్టుకోవాలని చెప్పి అనేకమైన మార్గాల్లో తిరిగి ఎప్పటికీ అలసిపోయి పడిపోయి, ఎప్పటికైనా లే మారు దేవుని దగ్గర, దేవుని మాటలు ఆలకించడం నేర్చుకో, దేవుని స్వరాన్ని వినడం నేర్చుకో. దేవుడు నీతో మాట్లాడినప్పుడే, నీ దగ్గరికి వచ్చి చెయ్యి చాపినప్పుడే ఆయన స్వరాన్ని విని తలుపు తీయడం నేర్చుకో ప్రభు దగ్గర. ఆమెన్, హల్లెలూయ. ఈ సమయంలో నువ్వు గనక దేవుని స్వరాన్ని ఆలకించి ఆ చీకటితో ఉన్న మనస్తత్వాన్ని విడిచిపెట్టి, నేను దీవించబడను, నా జీవితంలో మేలు లేదు, నేను నా స్థితి ఇంతే, నా బిడ్డల జీవితం ఇంతే అన్న మానసిక పరమైన కృంగుదలలోంచి నువ్వు బయటికి రాగలిగితే, ఆమెను హల్లెలూయ, నేను రాలేకపోతున్నానండి అని నువ్వు అనొచ్చు. కానీ వాక్యం నువ్వు వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు ఏ దశలో ఉన్నా సరే, ఎంత బంధించబడిన దశలో ఉన్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేపబోతున్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పనుల్లో ఏంటంటే, నా జీవిత కాలమంతయు కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయ. నువ్వు కుంటుతూ నడుస్తున్నావా, కృంగిపోతూ నడుస్తున్నావా, నీ నడుము వంగిపోయి నడవగలుగుతున్నావా, అయినా సరే నువ్వు చెప్పగలిగిన మాట అంటే, కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉన్నాయి. తినటానికి ఆహారం లేదా, చేయడానికి ఉద్యోగం లేదా, విశ్వాసమునకు సవాలు విసిరి మాట్లాడటం నేర్చుకో, లోకమునకు సవాలు విసిరి మాట్లాడడం నేర్చుకో ప్రభు దగ్గర, ధైర్యంగా ప్రార్థన చేయడం నేర్చుకో, దేవుని మాటలను ఆయుధముగా పట్టుకోవడం నేర్చుకో. నా జీవిత కాలం అంతయు కృపాక్షేమములు నా వెంట వచ్చును, ఇదిగో ఈ 2019 దేవుని మంచితనం నా జీవితంలో కనబడబోతుంది, దేవుని కృపాక్షేమములు నేను చూడబోతున్నాను. మనుషులు నా గురించి ఏం చెప్తున్నారు కాదు, కాలేజీలో యాజమాన్యం నా గురించి ఏం చెప్తున్నారని కాదు. ప్రియ యవనస్తుడా, దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు యవన దశలో ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు, కృపాక్షేమములు నా జీవితాంతము కూడా నా వెంట వచ్చుచు ఉన్నవి. ఆమెన, హల్లెలూయ. జీవితాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించు. 1 కీర్తనలో దావీదు మనిషి యొక్క జీవితాన్ని చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించేవాడట నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడట. చెట్టును ఒకసారి జ్ఞాపకం చేసుకో. చెట్టు 365 సంవత్సరాలు పచ్చగా కనపడదు. చెట్టు 365 సంవత్సరాలు 12 నెలల పాటు పూత పోస్తా, ఫలములు కాస్తా, పూలు పోస్తా ఉండదు. ప్రతి చెట్టుకు కూడా ఒక కాలం ఉంటుంది. ఆకులు రాలే కాలం ఉంటుంది, చిగురించే కాలం ఒకటి ఉంటుంది, ఫలించే కాలం ఒకటి ఉంటుంది. కానీ నువ్వు నేను గ్రహించాల్సింది ఏంటంటే, కాలములు వచ్చి వెళ్తూ ఉంటాయి. ఆకులు రాలే కాలం వచ్చిద్ది వెళ్ళిపోతుంది, ఫలించే కాలం వస్తుంది వెళ్ళిపోతుంది, చిగురించే కాలం వస్తుంది వెళ్ళిపోతుంది, కానీ చెట్టు మాత్రం అదే స్థితిలో ఉంటుంది. ఆమెన్, హల్లెలూయ. నీ జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చి వెళతాయని నువ్వు గ్రహించడం నేర్చుకో. అది ఏది కూడా నీ జీవితంలో స్థిరమైనది కాదు. ఏది కూడా నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడున్న ఆధిక్యత నా జీవితాంతం ఉంటుంది అనుకుంటున్నావు, అది కూడా నీకు శాశ్వత కాలం ఉంటుందని చెప్పి ఎవరో కూడా చెప్పలేరు. అది ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. నీకున్న ఐశ్వర్యం ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఈరోజు నీకున్న రోగము రేపు ఖచ్చితంగా పోవచ్చు. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న సమస్యలు ఈరోజు ఉండవచ్చు, రేపు పోవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా దేవుని సేవకుడుగా, ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు ఖచ్చితంగా, కానీ ఎల్లప్పుడూ నిలబడేది మాత్రం నువ్వు మాత్రమే. ఆమెను హల్లెలూయ. అందుకే ఏ పరిస్థితి వదిలైనా సరే నువ్వు చింతించాల్సిన పని లేదు దేవుని దగ్గర. దేవుడు నీకు అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన భవిష్యత్తుని, ఆనందకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేశాడు గనక, దేవుని సన్నిధిలో నిలబడి చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, నమ్మడానికి నీకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా,
ఈ మాట చెప్పడానికి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలపరచకపోయినా సరే, కన్నీరు కారుస్తా ఉన్నా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నా, హృదయంలో భారంగా ఉన్నా సరే, దేవుని వైపు ఒక్కసారి చూసి ఆయన ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దావీదు చెప్తున్నట్లుగా నా జీవితకాలం అంతయు కృపాక్షేమములు నా వెంట వచ్చును అని గనక నువ్వు చెప్పగలిగితే, ఈరోజు నుంచి అయినా సరే ప్రత్యక్షమైన దైవికమైన కార్యాలను ప్రభువు సందులో పొందుకొనగలుగుతావు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఏ దశలో ఉన్నా సరే అక్కడ దేవుని ప్రేమనని విడిచిపెట్టదు. యోసేపును దేవుడు విడిచిపెట్టల, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టల, దావీదు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా దేవుడు సౌలు చేతికి చిక్కకుండా తన మంచితనం అంతటిని, తన కాపుదలంతటిని కూడా దేవుడు దావీదుకు కనపరుస్తూ వచ్చాడు. నీ చుట్టూ ఏది జరుగుతున్నా, పర్వతములు తొలగిపోతున్నా, తత్తరిల్లుతున్నా, రాజ్యాలు మారిపోతున్నా, అధికారం మారిపోతున్నా, ఏది జరుగుతున్నా సరే దేవుని మంచితనం మాత్రం నేను ఎన్నటికీ కూడా విడిచి వెళ్ళదు. తల్లి అయిన మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. చూడుము, నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నా, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నా. ఓ ఇశ్రాయేలు, నీవు నా సొత్తు, నేను నీ దేవుడైనా యెహోవాను, నేను మాట ఇచ్చి తప్పు దేవుడను కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు నమ్మడం నేర్చుకో ప్రభువు దగ్గర. ఆమెన్, హల్లెలూయా. నీ కష్టదశలో కూడా దేవుడు నీ పక్షంగానే ఉన్నాడు. నీ దుఃఖ దశలో కూడా దేవుడు నీ పక్షంగానే కొంతకాలం నీకు దుఃఖం కలిగినంత మాత్రాన దేవుడిని విడిచి వెళ్ళిపోయాడు అని కాదు, నీ దుఃఖంలో కూడా దేవుడు నీ పక్షంగానే ఉండి నీ ప్రతి కన్నీటి బాష్పబిందును దేవుడు తుడిచివేస్తా తన మంచితనాన్ని ఇంకా నీకు ఆయన కనపరుస్తానే ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. పౌలు ఒక మంచి మాట అంటాడు, ఒకసారి ఆ మాటను కూడా మనం ఒకసారి చదువుకుందాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను, గనుక నేను సింహముల నోట నుండి తప్పింపబడి తిని. ఆమెన్, హల్లెలూయా. ప్రభువు నా పక్షం నుండి నన్ను బలపరిచాడు గనక నేను సింహము యొక్క నోట నుండి నేను తప్పించబడ్డాను. ఆమెను హల్లెలూయా. సింహము నోటి దాకా వెళ్ళాడట పౌలు, చేతుల దాకా, సింహం యొక్క మరణపు దశ దాకా వెళ్ళాడట పౌలు. కానీ ఏం చెప్తున్నారంటే, అక్కడ దాకా వెళ్ళినా సరే ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడు గనక, నన్ను నిలబెట్టాడు గనక, అక్కడ దాకా నేను వెళ్ళినా సరే అక్కడ నుండి నేను ఏం చేయబడ్డాను, తప్పించబడ్డాను. ఆమెను హల్లెలూయా. ఎందుకంటే దుష్టుడు ఎల్లప్పుడూ కూడా ఎవరిని మృంగుదనా అని చెప్పి నీ జీవితం చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ పరిచర్య చుట్టూ, నీ సంఘము చుట్టూ 24 గంటలు కూడా తిరుగుతూనే ఉంటాడు. వాడి పనే అది, ఎవరిని నాశనం చేయదుమా అని యేసుక్రీస్తు ఒక చోట చెప్తాడు కదా, దొంగతనమునకు, హత్యకు, నాశనమునకు వస్తాడట. సాతాను కూడా నీ జీవితంలో ఏది దొంగిలిద్దామా, ఏది నాశనం చేద్దామా, ఏది పడగొడదామా, ఏం కీడు చేద్దామా అని చెప్పి నీ చుట్టూ వెతుకుతూనే ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు, చిక్కుకుపోయాను, కోరలో చిక్కుకుపోయాను, సంపాదించిన ఆస్తి అంతా పోతుంది, సంపాదించుకున్న పేరంతా పోతుంది, సంపాదించుకున్న, కూడగట్టుకుంటున్నా, దేవుని దగ్గర పొందుకున్న కృప మొత్తం కూడా పోతుందని చెప్పి నువ్వు భయపడచ్చు. కానీ ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, సింహపు కోరల దాకా నువ్వు వెళ్ళినా సరే దేవుడు నిన్ను అక్కడ కూడా నుంచి కూడా కాపాడుతానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. నా జీవితాంతము కూడా, అందుకే దావీదు అంటున్నాడు కదా, నా బ్రతుకు దినములన్నీ, నేను ఎన్ని సంవత్సరములు అయితే బ్రతుకుతానో అన్ని సంవత్సరముల పాటు దేవుని యొక్క కృపాక్షేమములే నా వెంట వస్తూ ఉంటే. ఆమెను హల్లెలూయా. నువ్వు ఏ దశలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఈరోజు మరలా దేవుడి వాక్యం చెప్పిన నీకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ దశలో ఉన్నా సరే, అది ఎట్టి పరిస్థితి అయినా కావచ్చు, జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, నా మంచితనం అంతే నీ ఎదుట కనపరుస్తాను అన్నాడు దావీదు. ఆ మాట నమ్మి అంటున్నాడు కదా, నా జీవితకాలం అంతే కూడా దేవుని యొక్క కృపాక్షేమములే నా వెంట వస్తూ ఉంటే. ఆమెను హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. భవిష్యత్తు వైపు ఆశగా చూడడం నేర్చుకో, నిరీక్షణ పొందుకో, కోల్పోయిన ఆశలను తిరిగి కడతావు నేర్చుకో, కోల్పోయిన భవిష్యత్తును తిరిగి నిర్మించుకోవడం ప్రారంభించు. ఎందుకంటే దేవుని మంచితనాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆమెను హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, అక్కడి నుంచి తిరిగి లేవడం ప్రారంభించు. నేను ప్రార్థన చేశానండి, నేను ఉపవాసం ఉన్నానండి, నేను దేవునికి కానుకలు ఇచ్చానండి, చాలా పరిచర్య చేశాను, అయినా సరే దేవుని మంచితనం నాకు ఎక్కడా కనపడలేదు, దేవుని మంచితనం ఏ దశలోనూ నాకు కనపడలేదు అని నువ్వు చెప్తున్నావేమో. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఇదే విధమైన మాటలు చెప్తూ ఉన్నారు, ఎక్కడా నాకు కనపడట్లా, ఎక్కడా నాకు కనపడట్లా. కానీ ఈరోజు దేవుడిని అయితే చెప్పే మాట ఏంటంటే,
నీకు కనబడుద్ది అను నమ్మగలుగుతున్నావా? దేవుని మంచితనం నా దగ్గర ఇంకా ఉన్నది అను నమ్మగలుగుతున్నావా? లేదా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా దేవుని దగ్గర నుంచి? ఇక రావట్లేదు, దేవుడి మేలు కనపడట్లా, దేవుని సహాయం కనపడట్లా, దేవుని కార్యాలు జరగట్లేదు అని చెప్పి ఇక్కడితో వదిలిపోతున్నావా? జాగ్రత్త, దేవుని మేలులు, దేవుని యొక్క మంచితనం నీ చుట్టూ అలుముకొనే ఉన్నది. ఆమెన్, హల్లెలూయ. నువ్వు పడిపోయిన దశలో ఉన్నా సరే అక్కడ దేవుని యొక్క కనికరం నీ పక్షంగా ఇంకా సంపూర్ణంగానే ఉంది. అందుకే దావీదు చెప్పినట్లుగా జీవిత కాలమంతి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయని చెప్పినట్లుగా మనం ఏ దశలో ఉన్నా సరే, ఎట్టి స్థితిలో ఉన్నా సరే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మంచితనం మన వెంట వస్తానే ఉంటుంది. ఈ మాటల ద్వారా నీ హృదయాన్ని ధైర్యపరచుకో. తిరిగి లేచి నీ ప్రయాణాన్ని కనుక మొదలుపెట్టినట్లయితే ఈరోజు నుంచైనా ఖచ్చితంగా దేవుని యొక్క మంచితనాన్ని ప్రత్యక్షంగా కానీ నీ జీవితంలో ఖచ్చితంగా చూస్తావు. ఇప్పుడు ఉన్నట్లుగా నీ జీవితం ఇంకెన్నటికీ కూడా ఉండబోదు. ఈరోజు నువ్వు చూచుచున్న ఈ శత్రు దేశాన్ని కానీ ఈ సైన్యాన్ని కానీ ఎన్నటి కానీ నువ్వు చూడనే చూడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన మా దైవ, మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నీ మాటలు ఆలకించుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాము తండ్రి. దావీదు అంటున్నాడు కదా ప్రభా, నేను బ్రతుకు దినములన్నడియు కృపాక్షేమములు నా వెంట వచ్చినట్లుగా తండ్రి. మా జీవితాల్లో కూడా ప్రభా, మేము ఎన్ని సంవత్సరములు బ్రతికినా ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా నీ మంచితనమునే మా వెంట పంపిస్తూ నీ మంచితనము ద్వారానే మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఈరోజు వాక్యం వినిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారున్న దశలో నుంచి వారిని సంపూర్ణంగా విడుదల దయచేయండి, ఆశీర్వాదకరంగా నడిపించండి, నీ మంచితనమంతా వారికి కనపరచండి. అనేకమైన దీవెనలు మేలులు ప్రభా వారు పొందుకునేటకు కృప దయచేయండి. అలాగే తండ్రి, ఈ దీవెన ఛానల్ వారిని, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నిరంజన్ గారిని, ఈ యొక్క పరిచయను, టీవీ పరిచయను ఇంకా మీరు దీవించి ఆస్వాదించండి. అనేక మందికి దీవెనకరంగా ఈ పరిచయం అభివృద్ధి పొందడానికి సహాయము దయచేయండి. నీ కనికరాన్ని ప్రతి బిడ్డ మీద తోడుగా ఉంచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. మరి మరొకసారి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దీవెన ఛానల్ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు క్రాంతి కుమార్, నేను విజయవాడలో పరిచయం చేస్తూ ఉన్నాను, సింగనగర్లో. మరి ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు నాకు కనికరము దయచేశాడు. మీలో ఎవరైనా సరే ఏ సంఘానికి వెళ్లకుండా క్రీస్తుని అంగీకరించుకుని ఉన్నట్లయితే ఇది మంచి సమయం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేయండి, మీ పాపాలు విడిచిపెట్టండి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి డైల్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఏ సమయంలోనైనా పర్లేదు, మీరు చేయండి. ప్రార్థన చేసేవారు సిద్ధంగా ఉన్నారు. మీ ప్రతి సమస్యను దేవునికి దగ్గర పెట్టి మీ సమస్యకు పరిష్కారం ప్రార్థన ద్వారా పొందుకుంటారు. దేవుడు దీవించునుగాక. ఆమెన్. Say it.